పల్లెగీత కార్మికులు కేసీఆర్ పై ఉన్న అభిమానాన్ని వినూత్నంగా వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలో పాలకుర్తి జెడ్పీటీసీ కందుల సంజారాణి ఆధ్వర్యంలో ఈ వినూత్న కార్యక్రమం నిర్వహించారు. కుక్కలగూడూరు గ్రామంలో కేసీఆర్ పై ఉన్న ప్రేమ అభిమానాన్ని కృతజ్ఞతను గీత కార్మికులు వినూత్నంగా తెలియజేశారు. అభిమానానికి అవధులు లేవు అంటూ థ్యాంక్స్ టు కేసీఆర్ అని తాటి చెట్లపై నుంచి తెలిపారు. ఇటీవల రైతు బీమా తరహాలో గీత కార్మికులకు సీఎం కేసీఆర్ బీమా ప్రకటించారు. గీత కార్మికులు ప్రమాదవశాత్తు మరణిస్తే బాధిత కుటుంబానికి 5 లక్షల పరిహారం చెల్లిస్తామని ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల పైగా ఉన్న గీత కార్మికుల కుటుంబాలకు భరోసా లభించనున్నది. విధి విధానాలు రూపొందించాలని మంత్రులు హరీష్ రావు, శ్రీనివాసగౌడ్లకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. దీంతో రాష్ట్రంలోని గీత కార్మికుల అందరిలో ఆనందం వెల్లువెత్తింది. ఈ సందర్భంగా పాలకుర్తి జెడ్పీటీసీ కందుల సంజారాణి ఆధ్వర్యంలో కుక్కలగూడూరు గ్రామంలో కేసీఆర్కి కృతజ్ఞతగా థ్యాంక్స్ టు కేసీఆర్ అంటూ గీత కార్మికులు అక్షరాలతో తాటి చెట్టు ఎక్కి గౌడ కులస్తులు తమ కులవృత్తి ద్వారా తాటి చెట్టుపై థ్యాంక్స్ టు కేసీఆర్ అనే అక్షరాలను ప్రదర్శిస్తూ వినూత్నంగా కృతజ్ఞతలు తెలియజేశారు. 4.5 కోట్ల ప్రజల ఆకాంక్షని నెరవేర్చినటువంటి గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ కేసీఆర్ గారికి ఈరోజు ధన్యవాదాలు చెప్తా ఉన్నది గౌడ సంఘం మొత్తం కూడా. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి గౌడన్నలందరికీ కూడా ఇవాళ ఎప్పుడైనా ఎక్కడైనా ప్రమాద బీమా ఉన్నదంటే కేవలం అది ఉద్యోగులకు మాత్రమే, ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే ఉంటుంది. కానీ ఇవాళ చరిత్రలో ఎక్కడా లేనటువంటి విధంగా, దేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి విధంగా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక సంచలనమైనటువంటి నిర్ణయాన్ని తీసుకొని మరి గౌడన్నల ముఖాల్లో ఆనందం చూసేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిండ్రు. మరి గతంలో ఎట్లయితే రైతు బీమా సౌకర్యాన్ని కల్పించి రైతాంగాన్ని ఆదుకున్నటువంటి చరిత్ర మరి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఉన్నది, మరి అదే తరహాలో ఇవాళ గీత కార్మిక బీమాని ఇవాళ ఒక మంచి కార్యక్రమాన్ని నిర్ణయం తీసుకొని ప్రకటించడం నిజంగా కూడా చాలా సంతోషకరంగా భావిస్తూ ఉన్నాము. ఇవాళ రామగుండం నియోజకవర్గంలో ఎంతో మంది ఇవాళ గౌడ కుల వృత్తి మీద ఆధారపడి జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. మరి ఎన్నోసార్లు ఎన్నో సందర్భాల్లో చెట్టు మీదకి వెళ్ళి పడి అనేక రకాలుగా గీత కార్మికులు ఎంతో మంది మృతి చెందడం కావచ్చు, మరి అనారోగ్యపరంగా కాళ్ళు చేతులు విరిగి మంచానికే పరిమితం అవ్వడం కావచ్చు, ఇట్లా ఎన్నో సంఘటనలు జరిగినాయి. అట్లా జరిగినప్పుడు కుటుంబాల కుటుంబాలే రోడ్డున పడ్డటువంటి సందర్భాలు మనం గతంలో చూసినాం. కానీ ఇవాళ గౌడ కుటుంబాలకి అండగా ఉండాలి రాష్ట్ర ప్రభుత్వం. ఏదైనా అనుకోని ప్రమాదం జరిగినట్టు అయిందంటే ఆ కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉండాలి ప్రభుత్వం అనేటువంటి ఒక ఆలోచనతో ఒక సంచలనమైనటువంటి నిర్ణయాన్ని తీసుకొని ఇవాళ గౌడన్నలకి ఒక మంచి అవకాశాన్ని ఇవాళ కల్పిస్తూ గీత కార్మిక బీమా సౌకర్యాన్ని కల్పిస్తూ 1.5 లక్షలు ప్రమాదవశాత్తు ఏదన్నా జరిగి గీత కార్మికుడు మరణిస్తే మరి 5 లక్షల బీమాని ఇవాళ ప్రభుత్వం అందజేయడం అనేది నిజంగా కూడా ఈ నిర్ణయం తీసుకోవడం చాలా సంతోషకరమైనటువంటి సందర్భంగా భావిస్తూ కేసీఆర్ గారికి ముఖ్యంగా మా పాలకుర్తి మండలంలో పెద్ద ఎత్తున గౌడ కులస్తులు ఉండేటువంటి కుక్కలగూడూరు గ్రామంలో మా గౌడన్నలంతా కూడా ఇవాళ థ్యాంక్స్ టు కేసీఆర్ అని చెప్పి మరి ఏదైతే వాళ్ళు కార్మిక బీమా సౌకర్యాన్ని, గీత కార్మిక బీమా సౌకర్యాన్ని కల్పించినరో కేసీఆర్ గారు అదే తాటి చెట్టు మీద మా గీతన్నలు నిలబడి థ్యాంక్స్ టు కేసీఆర్ అని చెప్పి మరి కేసీఆర్ గారికి సంబంధించినటువంటి జెండాని ఆ చెట్టు పైన నిలబెట్టి వారి సంతోషాన్ని వెలిబుచ్చడం నిజంగా కూడా చాలా సంతోషకరంగా భావిస్తూ ఉన్నాము.